హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. షారుఖ్ ఖాన్ మూవీ ధమ్కీ మూవీ గురించి రివ్యూ చెప్తారా సార్? ఈ ఇయర్లో షారుఖ్ ఖాన్ మూవీ ఇది 3వ మూవీ. ఆల్రెడీ పఠాను జవాను రిలీజ్ అయ్యి ఒక్కొక్క సినిమా 1000 కోట్ల పైన కలెక్ట్ చేసింది. సో ఇది 3వ సినిమా రిలీజ్ అవుతా ఉంది. సో ఈ సినిమాలో షారుఖ్ ఖాన్కి జోడీగా తపస్వి పన్ను, తర్వాత విక్కీ కౌశల్, బొమ్మయ్య ఇరానీ, అనిల్ గ్రోవర్, విక్రమ్ కొచ్చర్, వీళ్ళు మెయిన్ యాక్టర్స్. ఇక టెక్నీషియన్ విషయానికి వస్తే ఇది రాజ్ కుమార్ హిరానీ. మనకు తెలుసు ఆయన గతంలో మున్నబాయి ఎంబీబీఎస్, తర్వాత 3 ఇడియట్స్, పీకే ఇలాంటి కొన్ని క్లాసిక్ ఫిల్మ్స్ ఆయన డైరెక్ట్ చేశారు. అంటే ఆయనకంటూ ఒక ముద్ర ఉంది సినిమా రంగంలో. ఇక దీనికి కెమెరా వచ్చి ఇద్దరు చేశారు, మురళీధర్ అండ్ మోనిష్ నందన్. మ్యూజిక్ కూడా ఇద్దరు చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమో అమన్ పంత్ అండ్ పాటలు ప్రీతం. ఇక కథకి వస్తే ఇదొక ఎమోషనల్ డ్రామా అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా. బట్ ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా కామెడీతో ఉంటుంది. సో కామెడీ ఎమోషన్ ఈ రెండు మిక్స్ అయిన ఒక సినిమా ఇది. అంటే షారుఖ్ ఖాన్కి ఈ మధ్య కాలంలో ఒక డిఫరెంట్ మూవీగా చెప్పుకోవచ్చు. దీని కథ విషయానికి వస్తే పంజాబ్లో ఒక రూరల్ ఏరియా, లాల్తూ విలేజ్ పేరు. అందులో ఒక 4 ఉంటారు, మన్ను, సుఖీ, బొగ్గు, తర్వాత బల్లి, వీళ్ళు ఉంటారన్నమాట. వీళ్ళు ఏంటంటే వీళ్ళ గోలు రకరకాల కారణాల వల్ల వీళ్ళు లండన్ వెళ్ళి డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. సో ఆ క్రమంలో వీళ్ళకి వీసా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంటారు. వీసా రావాలంటే ఇంగ్లీష్ రావాలి, ఆ లాంగ్వేజ్ టెస్టులు పాస్ అవ్వాలి, లాంగ్వేజ్ రాదు వీళ్ళకి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ లల్టు విలేజ్కి హార్డీ సింగ్ అని వస్తాడు. అతనే షారుఖ్ ఖాన్. అతను మిలిటరీగా ఎక్స్ మిలిటరీ. సో అతను ఈ మన్ను అనే అమ్మాయి ఉంది కదా, వాళ్ళ బ్రదర్ ఆమె అతనికి హెల్ప్ చేసి ఉంటాడు, కాపాడి ఉంటాడు మిలిటరీలో. సో అందువల్ల ఈ ఫ్యామిలీ దగ్గరికి వద్దామని వస్తాడు. సో వచ్చి ఇలా 4 లైవ్స్తో అతను ఎలా మింగిల్ అయ్యాడు, వీళ్ళకి ఎలా హెల్ప్ చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో వాళ్ళకి ఏంటంటే లీగల్గా లండన్ వెళ్ళే పరిస్థితి రాదు. దానివల్ల ఏమవుతుందంటే ఇల్లీగల్గా వెళ్దామని డిసైడ్ అవుతారు. దానికి మామూలుగా డాంకీ రూట్ అంటారు అన్నమాట పేరు, ఇల్లీగల్గా వెళ్ళేదాన్ని. సో వీళ్ళు ఆ డాంకీ రూట్లో వెళ్తారు. దాన్నే ఆ ప్రయాణాన్ని డంకీ అంటారు. మామూలుగా వాళ్ళని అలా వెళ్ళే వాళ్ళని కూడా డంకీస్ అని పిలుస్తారు. సో ఇప్పుడు ఆ ప్రయాణంలో ఎలా జరిగింది, అక్కడికి వెళ్ళడానికి ఏమేమి కష్టాలు పడ్డారు, వెళ్ళినాక ఏం జరిగింది, ఈ 5 లైవ్స్ ఎలాగా మారాయి అనేది కథ బేసిక్గా. సో కథనం తీసుకుంటే ఇది ఫ్లాష్బ్యాక్గా స్టార్ట్ అవుతుంది. అంటే ప్రజెంట్ దీని నుంచి 1995కి వెళ్తుంది పీరియడ్ లోపలికి. వెళ్ళి అక్కడ నుంచి చెప్పుకుంటూ వస్తారు. ముందు క్యారెక్టర్ ఇంట్రడక్షను, వాళ్ళ లైవ్స్, వాళ్ళ సమస్యలు, అలా లీనియర్గా సాగుతుంది కథ. సో షారుఖ్ ఖాన్ దీంట్లో 3 రకాలుగా కనిపిస్తాడు. ఒకటేమో ఏజ్డ్ షారుఖ్ ఖాన్, 2వది మిడిల్ ఏజ్డ్ అంటే ఇప్పుడు రియల్ షారుఖ్ ఖాన్ ఇప్పుడు ఎంత ఏజ్ ఉందో అంత, ఇంకోటేమో యంగ్గా. సో ఈ యంగ్ అండ్ ఓల్డ్ మనకు ఎక్కువ కనిపిస్తుంది. సో దీంట్లో మామూలుగా మనకి రాజకుమార్ హిరానీ ఒక ఎమోషనల్ డ్రామా చెప్పడంలో చాలా ఎక్స్పర్ట్. అది కూడా కొంత ఫన్నీగా చెప్పగలడు ఆయన. అంటే ఒక ఎమోషనల్ మూమెంట్, మామూలుగా క్లాసిక్ ఎమోషనల్ మూమెంట్స్ ఎలా ఉంటాయంటో, మనం కళ్ళు ఏడుస్తుంటే పెదాలు నవ్వుతున్నాయంటారు. అంటే ఏకకాలంలో నవ్వుతుంటాము, ఏడుపు కూడా వస్తుంది. అలాంటి ఒక డీల్ చేస్తాడు దీంట్లో కూడా. సో అయితే ఓవరాల్గా ఏంటంటే షారుఖ్ ఖాన్ మూవీస్ 2 కూడా, పఠాన్ అండ్ జవాన్ పెద్ద హిట్లు, 2 కూడా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్స్. అసలు ఈ మధ్యకాలంలో హిందీలో హిట్లు అయినవన్నీ కూడా యాక్షన్ మాస్ యాక్షన్ మూవీస్, యానిమల్ కావచ్చు, ఇది కావచ్చు, పఠాను అండ్ జవాను, యానిమల్, ఇవన్నీ కూడా కంప్లీట్ మాస్ యాక్షన్ మూవీస్. ఇది కంప్లీట్ డిఫరెంట్ జానర్. అంటే 5 గ్యాప్ తర్వాత రాజ్ కుమార్ హిరానీ మళ్ళీ దీన్ని ఈ సినిమాతో వచ్చాడు.
వీళ్ళిద్దరు కలిసి కూడా ఫస్ట్ వచ్చేసింది. సో దీంట్లో కథగా తీసుకున్నప్పుడు బిగినింగ్ అంతా కూడా ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా ఉంటుంది. వీళ్ళ క్యారెక్టర్స్, ఆ విలేజ్లో ఉండే ఒక రకమైన ఇన్నోసెన్స్, వీళ్ళకి ఇంగ్లీష్ రాకపోవడం వల్ల పడే బాధలు, తర్వాత ఏమో బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అడిగామా వాళ్ళకి, మీకు హిందీ వచ్చు అని అడిగామా, వాళ్ళు వచ్చారు కదా, ఇప్పుడు కూడా చాలామంది ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మన భాష పంజాబీ లేకపోతే హిందీ వచ్చని వాళ్ళని అడుగుతున్నామా, మనం మన దేశానికి రావడానికి కండిషన్ పెడుతున్నాము, వాళ్ళు ఎందుకు పెడుతున్నారు, ఇలాంటి లాజికల్ ఇది కూడా బాగున్నాయన్నమాట. ఇక ఇంటర్వెల్కు ముందు బ్యాంగ్ కూడా ఒక చిన్న ఎమోషన్ దీంతో వర్క్ చేశారు. అయితే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే ఈ పెద్ద ఎమోషనల్గాను వర్కౌట్ అవ్వలేదు, ఫన్నీ మూమెంట్స్ కూడా స్ట్రాంగ్గా లేవు, రెండోది ఏమంటే ఒక స్లో పేస్లో కథ నడుస్తుందన్నమాట. సో దానివల్ల మనం అంత ఇన్వాల్వ్ కాలేము. రెండోది ఏంటంటే మామూలుగా ఇలాంటి దాంట్లో ఒక సర్ప్రైజెస్ ఉండాలి, అంటే ఇలా వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో, ఎందుకంటే ఇది ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ అంటారు వెళ్ళి. ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ అనేది ప్రతి అమెరికా లాంటి దేశాలకి ప్రతి దేశం నుంచి కూడా వెళ్తూ ఉంటారు. మనం కూడా మన ఛానల్లో ఆ మధ్య ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ మీదనే ఒక స్టోరీ చేశాం, ముఖ్యంగా కెనడాకి, అమెరికాకి, ఇండియా నుంచి, చైనా నుంచి, వేరే వేరే లాటిన్ అమెరికా దేశాల నుంచి ఇలా వెళ్తుంటారు. ఈవెన్ గల్ఫ్కి కూడా ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ వెళ్ళడం మీద మమ్ముట్టి లాంగ్ బ్యాక్ ఓ సినిమా తీశాడు, అది కూడా చాలా ఎమోషనల్ డ్రామా అన్నమాట. సో అట్లాగే అన్ని దేశాల్లో కూడా ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ మీద సినిమాలు ఉన్నాయి. సో ఇది నిజానికి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఎందుకంటే ఆ మధ్య కూడా కెనడా వెళ్తూ ఒక కపులే కారులో ఫ్రీజ్ అయిపోయి చనిపోయారు ఆ గడ్డగట్టి చలికి. అట్లాగే పెద్ద లాంగ్ సరిహద్దు గోడ ఉంటుంది కదా, గోడ ఎక్కి దూకేటప్పుడు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి, అలాగే వెళ్ళేటప్పుడే చనిపోయిన సంఘటనలు అనేక ఉన్నాయి. ఆ రియల్ సంఘటనలు బేస్ చేసుకునే ఈ కథని అల్లారు. కాకపోతే ఏంటంటే అందులో ఇటువంటి కథ చెప్పేటప్పుడు ఏంటంటే ఒక టెన్షన్, వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అంటారు, అంటే ప్లాట్ పాయింట్, ఇంట్రెస్టింగ్ ప్లాట్ పాయింట్స్ ఉండాలన్నమాట. అది ఇక్కడ లోపించింది, అంతా కూడా ప్రిడిక్టబుల్గా ఉంది, మనకి ముందే అర్థమైపోతూ ఉంటుంది. దాంతో వాళ్ళ ఎమోషన్స్ని స్ట్రెస్ చేశారు, కొద్దిగా ఎమోషనల్గా ఫుల్గా పెడదామని చెప్పి డైరెక్టర్ ఏం చేశాడంటే ఓల్డ్ స్టైల్ డ్రామా అంటారు దాన్ని, అంటే ఎక్కువసేపు పెట్టడం వల్ల ఎమోషన్ పండుతుంది అనేది ఓల్డ్ స్కూల్ సినిమా. ఇవాళ ఏంటంటే ఏదైనా షార్ప్గా ఉండాలి, ఇవాళ జనరేషన్కి అది లేదు అనమాట దీంట్లో. ఆ ఓల్డ్ ఫీల్ ఉంది ఒకటి, రెండోది అంత ఇంట్రెస్టింగ్గా సాగలేదు సెకండ్ హాఫ్. సో అందువల్ల ఓవరాల్గా ఏంటంటే ఒక ఇంపాక్టబుల్ సినిమా కావాల్సిన లక్షణాలు అయితే ఉన్నాయి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కథని బాగా తీసుకున్నారు. అయితే చెప్పే పద్ధతిలో ఓల్డ్ స్కూల్లో ఉండడం, ప్రొలాంగ్ చేయడం, దానివల్ల అంత ఇంపాక్ట్ అయితే మిస్ అయిందని చెప్పచ్చు. ఇది బేసిక్గా కథకు సంబంధించి. ఇక యాక్ట్రెస్ సంబంధించి ఫస్ట్ చెప్పుకోవాల్సింది విక్కీ కౌశల్. అతనిది చిన్నదే కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అతని రోలు. ఇక షారుఖ్ ఖాన్ది వింటేజ్ షారుఖ్ ఖాన్ని దీంట్లో చూపించామంటున్నారు, అంటే ఓల్డ్ షారుఖ్ ఖాన్ని, బట్ అంత ఎఫెక్టివ్గా షారుఖ్ ఖాన్ లేడనే చెప్పాలి. అంటే ఆ క్యారెక్టర్ డిజైన్ అది బేసిక్గా ఏంటంటే హిరాని డైలాగ్స్ మీద, రైటింగ్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాడు. సో దీంట్లో అది కొద్దిగా వీక్గా ఉంది రైటింగ్ సైడ్ అండ్ డైలాగ్స్ సైడ్. ఇక తపస్సి పన్ను కూడా చాలా చోట్ల ఏడిపించింది. మిగతా ఇద్దరు కూడా విక్రమ్ కొచ్చర్ కానీ అనిల్ గ్రోవర్ వాళ్ళిద్దరు కూడా బాగా చేశారు. యాక్ట్రెస్ వర్క్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇక టెక్నీషియన్ పరంగా వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోరు అక్కడక్కడ బాగుంది, అక్కడక్కడ బాగలేదని చెప్పచ్చు. పాటలు అయితే ఓవరాల్గా బాగున్నాయి. ఒక లిటిల్ టుట్టు హోగయా అనే ఒక పాట ఉంటుంది, అది చాలా బాగుంది, అంటే మంచి ఎనర్జీ ఉంది. ఏదేమైనా ఇది హిందీలో మాత్రమే రిలీజ్ అయింది అన్ని భాషల్లో, దానికి కూడా మనకి సినిమాలోనే కారణం ఉంది, సినిమా చూస్తే అది అర్థమవుతుంది, వేరే భాషల్లో రిలీజ్ కాలేదు ఇది. ఇక 2 గంటల 40 నిమిషాలు అనేది మైనస్గా చెప్పుకోవచ్చు దీనికి, ఇంకొంత తగ్గించి ఉంటే షార్ప్గా ఉంటే బాగుండేది. సో ఓవరాల్గా ఒక మంచి సినిమా కావాల్సిన లక్షణాలు ఉండి మంచి సినిమా కాలేకపోయిందని చెప్పచ్చు. నా రేటింగ్ 2.5/5.
అంటే సార్ అది మనకి ఇప్పుడు తెలుగులో వచ్చే అవకాశం ఉందా సార్? తెలుగులో ఇప్పుడు రాదండి, ఓటీటీలో వచ్చినప్పుడే చూడాలి. ఓటీటీలో వస్తే ఆటోమేటిక్గా తెలుగు ఆడియో కూడా పెడతారు వాళ్ళు. అంతవరకు ఇది ఓటీటీలో చూడదగిన సినిమా, ఎందుకంటే ఓటీటీలో అయితే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొచ్చు. థియేటర్లో మాత్రం 2 గంటల 40 నిమిషాలు అంటే సెకండ్ హాఫ్లో కొద్దిగా ఇబ్బంది. ఈ కైండ్ ఆఫ్ స్లో పేస్కి అలవాటు అయిన వాళ్ళైతే చూడొచ్చు. అంతవరకు తెలుగులో చూసే వాళ్ళకి ఇబ్బంది సార్ అంటే. అవునవును. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.